రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో యాదాద్రి పార్కులు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు పార్కు ఏర్పాటుకు నడుం బిగించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో యాదాద్రి పార్కు ఏర్పాటు కోసం ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ స్థల పరిశీలన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 1421 సర్వే నంబర్లో డంప్ యార్డు పక్కన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో యాదాద్రి పార్కు ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ 6 ఎకరాలలో చుట్టూ కంచె నిర్మించి మధ్యలో వివిధ రకాల వనమూలికలు కలిగిన మొక్కలు పెంచి అందులో శ్రద్ధ తీసుకునే విధంగా పార్కుల అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంఆర్ఓ శేఖర్ రెడ్డి, విఆర్ఓ నాగరాజు, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్, టిఆర్ఎస్ నాయకులు మద్దెల రమేష్, బాసం శ్రీనివాస్, మెట్టు యాదగిరి, పచ్చంటి రాము తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది, ఈ యాదాద్రి పార్క్ కోసము ల్యాండ్ ఇది ఇక్కడ 1421 పక్కన ఉంది, అదొకసారి మీ కమిషనర్ తీసుకుపోయి చూడమన్నారు. వారు ఆజ్ఞ మేరకు ఈరోజు వచ్చి ఈ సర్వే చేస్తున్నాము. ఈ సర్వే చేయించి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు మాకు ఒక 2-3 రోజులలో ఇస్తామన్నారు. ఆ ఇచ్చిన తర్వాత ఈ యాదాద్రి ఈ వనము అంటే ఆ పార్క్ చేయాలనే ఉద్దేశంతో 4 ఎకరాలలో ల్యాండ్ సర్వే చేస్తున్నాము. అది ఎమ్మెల్యే గారి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు చెప్తాం ఎమ్మెల్యే మేడం గారికి, వాళ్ళు ఒకసారి సర్వే చేయించి మాకు అప్పచెప్పినట్లయితే, మున్సిపాలిటీకి అప్పచెప్పినట్లయితే ఈ పార్క్ డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ జయ తెలంగాణ. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గారు, తర్వాత మీడియా మిత్రులు, మిగతా ఇతర అధికారులు, తర్వాత రామాయంపేట 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఇప్పుడు 6వ హరితారం ప్రోగ్రాంలో భాగంగా ఈ యాదాద్రి పార్కుకు సంబంధించిన ల్యాండ్స్ ప్రతి మున్సిపాలిటీలో ఉండాలని మన మున్సిపల్ శాఖ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ల్యాండ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ల్యాండ్కు సంబంధించి దాదాపు ఒక 4 ఎకరాల ల్యాండ్కు సంబంధించి యాదాద్రి పార్కును డెవలప్ చేయాలని చైర్మన్ గారు భావించారు. అందుకని ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి దీన్ని త్వరలో మున్సిపల్ శాఖకు హ్యాండ్ఓవర్ చేస్తాము. త్వరలో మున్సిపల్ శాఖ హ్యాండ్ఓవర్ చేసిన తర్వాత దీన్ని యాదాద్రి పార్కును డెవలప్ చేసేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మినిస్టర్ గారు ఆదేశాల మేరకు పార్కును అతి త్వరలో డెవలప్ చేయడానికి.